రేణుకా పూలా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మేము చూపించబోయేది గుమ్మడికాయతో బొబ్బట్లు. దానికి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ పొట్టు తీసి సన్న ముక్కలుగా తరిగి ఒక కప్పు, బొంబాయి రవ్వ ఒక కప్పు, బెల్లం 1.5 కప్పులు, నెయ్యి చిన్న కప్పు, యాలకులు 4, మైదా 2 కప్పులు, ఆయిల్ తగినంత, నీళ్ళు. తయారు చేయు విధానము: స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని నెయ్యి వేసి దాంట్లో గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి. కలిపి మూత పెట్టి మగ్గే వరకు ఉంచుకోవాలి. మరో స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసి బొంబాయి రవ్వని దాంట్లో వేసి కలుపుకోవాలి. దోరగా వేగిన తర్వాత 2 కప్పుల నీళ్ళని కాచి ఉంచుకున్నవి రవ్వలో కలుపుతూ ఉండలేకుండా కలపాలి. మధ్యలో గుమ్మడికాయని చూస్తూ ఉండాలి. రవ్వలో బెల్లాన్ని కలుపుతూ సమానంగా కలపాలి. మెత్తగా అయిన గుమ్మడికాయ ముక్కల్ని ఈ రవ్వ మిశ్రమంలో కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా సమానంగా కలపాలి. యాలకుల పొడి, నెయ్యి దీనిలో వేసి కలుపుకోవాలి. మరో స్టవ్ మీద గిన్నె పెట్టుకొని చిన్న గ్లాసుడు నీళ్లు పోసి కాగనివ్వాలి. నీళ్లు కాగిన తర్వాత నెయ్యి వేసుకొని 2 కప్పుల మైదా పిండిని ఆ నీళ్లలో వేసి కలుపుకోవాలి. దించుకొని పూరీల పిండిలా కలుపుకోవాలి. కలిపిన పిండిని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కవర్ మీద ఆయిల్ అద్దుకొని మైదా పిండిని చిన్న పూరీ సైజు ఉండని తీసుకొని పూరీలా చేయాలి. దాంట్లో ఈ పూర్ణాన్ని పెట్టుకొని మొత్తం కవర్ చేసిన తర్వాత ఆయిల్ అద్దుకొని ఇంకో కవర్ పైన వేసి పెద్ద సైజు పూరీలా నొక్కుకోవాలి. పెన్నం వేడెక్కిన తర్వాత ఈ బొబ్బట్టుని దానిపై వేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. బొబ్బట్లు రెడీ. మరోసారి ఎలా చేయాలో చూద్దాం.
గుమ్మడికాయతో చేసిన బొబ్బట్లు రెడీ. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.